తండూరు టికెట్ పై క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కిన సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికే టికెట్ కేటాయించడంతో మహేందర్ రెడ్డికి రోహిత్ రెడ్డికి ఉన్న విభేదాలు తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డిని కలిశారు రోహిత్ రెడ్డి. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కలిసి పనిచేస్తామంటున్న రోహిత్ రెడ్డితో మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్. ఎన్నో ఊహాగానాల మధ్య ఏదో సిట్టింగ్లకు టికెట్లు ఉండవని ప్రస్తుతం వచ్చిన పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ తండూరుకి పైలట్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనతో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉన్నారు. ఈసారి కూడా మీకు టికెట్ అనౌన్స్ చేశారు, అంటే మీరు వస్తుందని ముందు నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నారా? నేను ప్రతిసారి కూడా మీకు ఒకే విషయం చెప్పడం జరిగింది. మరి తప్పకుండా నేను తాండూరు ప్రాంత ప్రజలకు చేస్తున్న పనులు కావచ్చు, తాండూరు ప్రాంత అభివృద్ధి కోసం చేసిన కృషి కావచ్చు, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని గుర్తించి మళ్ళీ నాకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మరి వచ్చిందని చెప్పి భావిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తుందని చెప్పండి, ప్రస్తుతం ఎల్లుండి చేస్తున్నారు కదా, దీని మీద మీరే తప్పకుండా మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మహేంద్రన్నకు కూడా సముచిత స్థానం కల్పించడం అనడం చాలా సంతోషకరం. ఆయన ఒక సీనియర్ నాయకుడు, మరి జిల్లాలో ఎన్నో ఏండ్లుగా మరి ఆయన సేవలు జిల్లా ప్రజలందరూ కూడా అందించడం జరిగింది, ప్రజల కోసము ప్రాంతం కోసం కూడా. మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని స్వాగతిస్తాను. అయితే తాండూరు ఎమ్మెల్యే టికెట్ విషయంలో మీకు మహేందర్ రెడ్డి గారికి చాలా మధ్య చూసాం, అది వాస్తవం ఒప్పుకోవాల్సిందే. ఎన్నో విభేదాలు వచ్చాయి, ఎన్నో మాటలు ప్రత్యారోపణలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక ఈ సమస్య పోయినట్టు అనుకోవచ్చా? అంటే మీరు ఇప్పుడు వచ్చి విచ్చేయడానికి వచ్చారు, అంటే రేపు తాండూరులో మీ గెలుపు కోసం ఆయన పాత్ర ఎంత ఉండబోతుంది? తప్పకుండా ఇద్దరం కూడా కలిసి మెలిసి బీఆర్ఎస్ పతాకాన్ని ఎగరేయడం కోసం పనిచేస్తాం. మా మధ్యలో ఎటువంటి మనస్పర్ధలు లేవు. ఆయన ఎంతకైనా కూడా ఆయన సీనియర్ నాయకుడు, ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. తప్పకుండా ఆయన సహకారంతోనే, ఆయన మద్దతుతోనే, ఆయన ఆశీర్వాదంతోనే మేము ఇద్దరం కూడా కలిసి ముందుకు సాగుతామని చెప్పి నేను తెలియజేస్తాను. గతంలో ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది మీ మధ్య అసలు వాస్తవానికి? అంటే మీకు ఉన్న క్యాడర్కి, ఇప్పుడు మన మహేందర్ రెడ్డి గారికి మధ్య ఉన్న క్యాడర్కి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వడం కోసం అడుగుతుంది. అసలు ఎందుకు మనస్పర్ధలు వచ్చింది? ఇప్పుడు రాజకీయాల్లో తప్పకుండా ఎవరి ఆశ వాళ్ళకు ఉంటుంది. మరి తప్పకుండా ఆయన ఎన్నో ఏండ్లుగా మరి తాండూరు ప్రజలకు సేవ చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే. మరి అదేవిధంగా నన్ను కూడా తాండూరు ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపించడం జరిగింది. దానివల్ల ఏవో చిన్న చిన్నవి తప్ప అదేదో మరీ మీరు చెప్పిన విధంగా పెద్ద పెద్ద విభేదాలు అనేవి ఇప్పటివరకు ఎటువంటివి కూడా లేవు. అండ్ తప్పకుండా హీరోస్తోనే అట్లాంటిది ఏది ఉండదు. మేము వాళ్ళు అందరం కూడా కలిసి మెలిసి పని చేయబోతూ ఉన్నాం. అంటే తాండూరులో మీ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తారా? ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? తప్పకుండా అది కూర్చొని మాట్లాడి డిసైడ్ చేసి ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. మొత్తం మీద తాండూరులో ఉన్నటువంటి అది ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య ఉన్నటువంటి విభేదాలు సమస్య పోయినాయని చెప్పని ఇటు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్తున్నారు. ఇక గెలుపు కోసం తామిద్దరు కలిసి పనిచేస్తామని చెప్పి రోహిత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినితో బ్రహ్మజీ, బిగ్టీవీ హైదరాబాద్. అయితే ప్రస్తుతం పట్నం ఇంట్లోనే రోహిత్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం అక్కడి వివరాలను మా ప్రతినిధి బ్రహ్మాజీ లైవ్ లో అందిస్తారు. రైట్ ఇక బ్రహ్మాజీ, ప్రజెంట్ రోహిత్ రెడ్డికి మళ్ళీ టికెట్ కేటాయింపు అయితే జరిగింది. ప్రస్తుతం దీనిపై అనుచరులు కానీ అటు రోహిత్ రెడ్డి కానీ ఏ విధమైన హర్షం వ్యక్తం చేస్తున్నారు? ఉమాశ్రీ, ఇది ఎన్నికలకు ముందు, అంటే టికెట్ల కేటాయింపులకు ముందు ఏదైతే తాండూరులో ఇటు ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే తాండూరు పల్లెటూరు రోహిత్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇద్దరు మధ్య కూడా విభేదాలు చాలా తీవ్ర స్థాయిలో ఉండేవి. అయితే అసలు టికెట్ నీకా నాకా అనే స్థాయిలో ఒక సందర్భంలో అయితే విమర్శలు ప్రతి విమర్శలు కూడా చేసుకున్నారు. తీవ్రమైన పదజాలంతో కూడా కొన్ని సందర్భాల్లో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితి చూసాం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదైతే ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ అవుతున్న తరుణంలో, ఈరోజు టికెట్లను కేటాయించిన తరుణంలో, 2 రోజుల క్రితమే పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీతో ఇటు సీఎం కేసీఆర్ కూడా కలిసి మాట్లాడడం జరిగింది. తనకు మంత్రి పదవి ఈ యొక్క 3 నెలల ఈ కాలంలో ఇస్తానని చెప్పని చాలా స్పష్టం చేయడంతో ఆయన కొంతవరకు మెత్తబడి చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు అనౌన్స్ చేసినటువంటి టికెట్లలో తాడూరు టికెట్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ ప్రోహిట్కి ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య తీరిపోయిందనుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం
క్రితమే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయన కలిసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు, కాళ్ళు ముక్కారు. అంటే మొత్తం మీద తమ మధ్య ఉన్నటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్నీ కూడా క్లియర్ అయినని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన మాట్లాడిన సందర్భంలో తమ మధ్య ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలను పెద్దగా కొంతమంది వ్యక్తులు చిత్రీకరించారు. తమ మధ్య ఎటువంటి పెద్ద సమస్యలు అయితే లేవు. కొన్ని అయితే టికెట్లు ఆశించే విషయంలో మాత్రం రెండు వైపులా ఎవరైనా ఆశించారు, ఆశించవచ్చు. ఆ విధంగా టికెట్లు ఆశించే క్రమంలో చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి వచ్చాయి తప్ప ఇక్కడ పెద్దగా సమస్యలు అయితే రాలేదు. అయితే ఇప్పుడు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి నేను మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇంటికి వచ్చాను. అదేవిధంగా ఆయన మంత్రి కాబోతున్న తరుణంలో ఆయన కూడా శుభాకాంక్షలు అందజేయడానికి వచ్చానని చెప్పని కూడా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్పారు. అయితే మొత్తం మీద తాండూరులో ఉన్నటువంటి సమస్య ఎన్నికలకు ముందు అదైతే టికెట్లను అనౌన్స్ చేయడంతో సమస్య పోయిందని చెప్పని కూడా ఇద్దరు నేతలు స్పష్టం చేస్తున్నారు. త్వరలో ఇద్దరు కలిసి కూడా ఉమ్మడిగా తాండూరులో ప్రచారం నిర్వహించబోతున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా పట్నం మహేందర్ రెడ్డి ఆశీర్వాదం కూడా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తీసుకోవడం కొంతవరకు రెండు కేటర్లో కూడా ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు. ఉమాశ్రీ రైట్, థ్యాంక్ యూ ప్రమాజీ.